ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా? ప్రస్తుతం ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్కు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటి అంటే, వాస్తవానికి 14వ తేదీతో ఒకవేళ కేంద్రం లాక్డౌన్ ఎత్తేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనే దాని మీద ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో మాత్రం ప్రభుత్వం దశల వారీగా లాక్డౌన్ ఎత్తే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత వారం రోజుల్లో ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 74 కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 43, గుంటూరులో 41, ఇలాగ శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రభుత్వం కూడా చాలా ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టింది. అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వం సుమారు 300,000 ర్యాపిడ్ టెస్టులను నిర్వహించబోతోంది. ఏప్రిల్ 14 తర్వాత రాష్ట్రంలో హాట్స్పాట్లుగా గుర్తించిన వాటిలో ఆంక్షలైతే కొనసాగుతాయి అనేది ఒక సమాచారం. రాష్ట్రంలో ఇప్పటివరకు 314 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వీడియో చెప్పే వరకు వీరిలో 280 మంది ఢిల్లీ ఆ మర్కజ్ సమావేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్లే ఉన్నారు. కాబట్టి దాదాపు 1000 మందికి వాళ్ళకి మర్కజ్ నుంచి వచ్చిన, రాష్ట్రానికి వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం అధికారిక లెక్కలు, 1000 మంది వెళ్ళొచ్చారు అనేది ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారిక లెక్కలు. అయితే రాష్ట్రంలో నిన్న 11 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరులోనే 9 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక రకంగా చూసుకుంటే మొన్నటితో పోలిస్తే చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. రానున్న రోజుల్లో కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు తక్కువని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 14 లోపు రాష్ట్రంలో కరోనా పూర్తి స్థాయిలో కట్టడయ్యే అవకాశం ఉంది అనేది ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న ఒక సంకేతం. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగింపు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ హాట్స్పాట్లో గుర్తించిన ప్రాంతాల్లోనే మాత్రం కొన్ని ఆంక్షలు విధించి మిగిలిన చోట్ల లాక్డౌన్ కొనసాగించే అవకాశం ఉండదు, లాక్డౌన్ ఖచ్చితంగా ఎత్తేస్తారు ఆంధ్రప్రదేశ్లో అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఎంతవరకు వాస్తవం, ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అయితే లాక్డౌన్ కొనసాగించాల్సిన అవసరం ఏపీలో లేదు అనేది కూడా అక్కడ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.